హాయ్ హలో, వెల్కమ్ టు లీ ఎంటర్టైన్మెంట్. నిజంగానే బాసులు వచ్చేసారు, డ్యాన్స్లు దంచేస్తున్నారు, ఫ్యాన్స్కి ఇది మెగా పండగ అని చెప్పుకోవచ్చు. అదేనండి గాడ్ ఫాదర్ మెగా సింగిల్ అండ్ ఫస్ట్ సింగిల్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. అది గాడ్ ఫాదర్ సంబంధించి మిగతా అంశాల గురించి మనం మాట్లాడతాం. సార్ నమస్తే. సో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ రెండింటికి మెగాస్టార్లు అయితే ఇద్దరు వచ్చేసారు. సో ఫస్ట్ ట్రేజర్ వచ్చేసింది చాలా పవర్ఫుల్గా, పవర్ గ్లాన్స్ లాగా నిజంగా సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపించింది సార్? ఇది ఫస్ట్ సింగిల్ అంటే సినిమాలో ఫస్ట్ పార్ట్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఈరోజు 4 గంటలకి రిలీజ్ చేశారు. దీనికి ప్రోమో అంతకుముందే రిలీజ్ చేశారు మనకి, ఇట్లా రాబోతున్నామని చెప్పేసి. ఇవాళ చూస్తే మనకి ప్రభుదేవ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ చేశారు. మనకి ఆ విజువల్స్ కూడా మనకి బాగా ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు నెంబర్ 1, అక్కడ బాలీవుడ్ పరంగా చూసుకుంటే సల్మాన్ ఖాన్ మంచి క్రేజీ స్టారు. మరి వీళ్ళిద్దరూ చెప్పాలంటే బాసులే. ఆ బాసులు వచ్చారని చెప్పేసి అనంత శ్రీరామ్ గారు పాట రాశారు, వీళ్ళ మీద రాసినట్టుగా రాశారు. పైగా బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉంది, వీళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. మరి సినిమాలో ఏ సందర్భంలో పెట్టారో కానీ వీళ్ళ గురించి పెట్టినట్టుగా ఉంది సాంగ్ అయితే. అవును, ఫ్యాన్స్కి పండగే అనే విషయం కూడా వాళ్ళు చెప్పారు, అక్కడ పాటలోనే చెప్పేశారు. పండగ వచ్చేసింది అన్నట్టుగా. సినిమా ఎట్లాగో ఇంక దగ్గరలోనే ఉంది, 15 రోజుల సినిమా, 5 తారీఖుని దసరా పండగ సందర్భంగా రిలీజ్ అవుతుంది. మరి ఇవాళ ఫస్ట్ సింగిల్ వచ్చిందంటే అందరికీ పండగే, అలాగే ఉంది. అయితే వీళ్ళ డ్యాన్స్ మూమెంట్లు కూడా చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేస్తూ, అదేగా సాంగ్ మొత్తంలో కూడా సార్ మార్ తక్కర్ మార్ అన్నట్టు మంచి సింబల్, మంచి ప్రభుదేవ మంచి ఊపులో హుషారుగా ఉంది. సాంగ్ మీద ఎలా అనిపించింది? అదే థార్ మార్ తక్కర్ మార్ అని చెప్పేసి ఈ సాంగ్ రాశారు కాబట్టి. ఇది తమన్ ఎస్ మ్యూజిక్, తమన్ మ్యూజిక్తో వచ్చింది సాంగ్ ఇది. తమన్కి ఎట్లా ఈ మధ్యకాలంలో హిట్లు వరుస పెట్టి హిట్లు, ఆ క్రేజ్ ఉంది కదా, దానికి తగ్గట్టుగానే ఈ సాంగ్ని కొరియోగ్రఫీ పరంగా ప్రభుదేవకి ఇచ్చినట్టున్నారు. మరి ఆ డ్యాన్స్ మూమెంట్స్ ప్రభుదేవ చెప్పడం, దాన్ని సల్మాన్ ఖాన్ చేయి చూపించడం, మెగాస్టార్ చిరంజీవి గారు చేయటం, గ్రేస్ ఉన్న ఆర్టిస్టులు వీళ్ళు, వీళ్ళు ముగ్గురు గ్రేస్ ఉన్న హీరోలే. ప్రభుదేవ కూడా హీరోనే, కొరియోగ్రాఫర్ ఫస్ట్. మరి వీళ్ళు ముగ్గురు కలిశారంటే అదర్హో అన్నట్టుగానే ఈ ఫస్ట్ సింగిల్ ఉంది. ఈ వరుస పెట్టి సింగిల్స్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ సింగిల్ అయిపోయింది, సెకండ్ సింగిల్ అంటారు. ఈ సినిమాలో ఎన్ని పాటలోనే తెలియదు కానీ మొత్తానికి ఇది మాస్ మసాలా సాంగ్ లాగా రిలీజ్ చేశారు. అదండి. ఓకే, అయితే మొత్తానికి తారాగణం చూసుకుంటే నయనతార, చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్, ఒక రకంగా మనం చూసుకుంటే మీరు అన్నట్టు ప్రభుదేవ. సో ఒక స్క్రీన్ పైన చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? స్క్రీన్ మీద మాత్రం హంగామా బాగుందండి. సినిమాలో ఎవరెవరు ఆర్టిస్ట్ ఉన్నారో క్లారిటీ లేదు కానీ వాటి వాళ్ళు ఇచ్చారు, ఆ సాంగ్ కింద ఇచ్చారు. పూరి జగన్నాథ్ గారు కూడా ఉన్నారు, సత్యదేవ్ ఉన్నాడని చెప్పి ఇచ్చారు. సత్యదేవ పాత్ర మనం లూసిఫర్ చూసాం కాబట్టి సత్యదేవ పాత్ర ఏంటో మనకు ఊహించుకోవచ్చు. మరి పూరి జగన్నాథ్ గారు ఇందులో ఏ పాత్ర పోషించారనేది మనకు అర్థం కావట్లేదు. టైటిల్స్లో ఆర్టిస్టులో దీంట్లో పూరి జగన్నాథ్ గారి పేరు కూడా ఉంది, అదొకటి ఇంట్రెస్టింగ్గా ఉంది, కొంచెం సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ ఉందంటారు. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు గాడ్ ఫాదర్ సంబంధించి కొనిదెల బ్యానర్ కనిపిస్తుంది, ఆర్బి చౌదరి అండ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ మూడు ఒక సూపర్, అంటే ఆర్బి చౌదరి గారు అంటేనే సూపర్ గుడ్ ఫిల్మ్స్, అలాగే ఎన్వి ప్రసాద్ గారు సూపర్ గుడ్ ఫిల్మ్స్తో టైప్తో చేస్తూ ఉంటారు ఆయన తిరుపతి, ఆయన కూడా దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. ఇక కొనిదెల ప్రొడక్షన్స్ రామ్ చరణ్ గారు బ్యానర్ ఉన్నదే కదా. మరి పాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఆ క్రేజ్ వచ్చేలా చూస్తున్నారు. లూసిఫర్ ఏంటంటే మనకు మలయాళ సినిమానే, దాన్ని డబ్ చేశారు, తెలుగులో కూడా డబ్ అయింది. మరి కొన్ని మార్పులు చేర్పులు చేశారనేది అర్థమవుతుంది, ఎందుకంటే మోహన్ లాల్ పాత్ర డిగ్నిఫైడ్గా ఉంటుంది అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి మరి మెగాస్టార్ చిరంజీవి కొద్ది చిలిపి పాత్రలాగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు అండర్ వరల్డ్ డాన్స్ లాగానే టైటిల్లో పాటల్లోనే ఉంది ఈ డాన్స్, వీళ్ళు అండర్ వరల్డ్ డాన్స్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగా మసాలా యాడ్ చేసి ఉంటారేమో అనుకుంటున్న మోహన్ రాజా గారు, ఏటర్ మోహన్ గారు అబ్బాయి, తెలుగులో హనుమాన్ జంక్షన్తో పరిచయం అయిన దర్శకుడే. మరి చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ ఒక తెలుగు సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది అనే భావన అయితే కలుగుతుందండి. సినిమా ఫీల్డ్లో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కొన్ని సినిమాలు ఆకస్మికంగా సడన్గా వచ్చేస్తాయి. ఎప్పుడో రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా ఆకస్మికంగా వచ్చేస్తాయి. అట్లా సడన్గా వచ్చిన సినిమాలు చాలా హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు బాగా పబ్లిసిటీ చేసి చేసి చేసేసి వదరగొట్టి రిలీజ్ చేస్తారు, అవి తుస్సమంటాయి. కానీ గాడ్ ఫాదర్ విషయంలో, గాడ్ ఫాదర్ రిలీజ్ విషయంలో ముందే డేట్ చెప్పినా కానీ చాలా ఫాస్ట్గా దీనికి పబ్లిసిటీ చాలా దగ్గరకు వచ్చిందో చేస్తున్నారు. అంతకుముందు హడావుడి ఏం చేయలేదు. అవును, కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే గాడ్ ఫాదర్ పెద్ద మెగా హిట్ అవుద్దామని అనే భావన కూడా కలుగుతుంది.
ఎందుకంటే మోహన్ రాజా అంటే మనకు తెలిసిన విషయమే, అన్నీ హిట్లే ఉన్నాయి. ఎందుకంటే తమిళ్లో చాలా హిట్లు ఉన్నాయి. అదే ఆయన దర్శకత్వం వహించిన సినిమా ధృవగా రామ్ చరణ్ హీరోగా రూపొందింది. అలాగే చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి సినిమా మీద అయితే హోప్స్ ఉన్నాయండి. ఆచార్య ఫ్లాప్ అయింది ఒక పక్క, ఆ ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు ఆ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకుంటారు, ఒక మెగా హిట్ కోసం ఆయన పరితపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది సినిమాలో కూడా ప్రేక్షకులకి కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. అయితే లూసిఫర్ని మోహన్ లాల్ గారు తీశారు, సో అక్కడికి ఇక్కడికి కంపారిజన్ చాలా చేసుకోవచ్చు అంటారా, లేదంటే చాలా మార్పులు జరిగి ఉండొచ్చు అంటారు? నాకు ఒకటి అనిపిస్తుంది, మనం లూసిఫర్గా మోహన్ లాల్ని మర్చిపోయి ఈ సినిమా చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మోహన్ లాల్ని ఊహించుకుంటూ మనం ఇక్కడ చిరంజీవి గారి పాత్రను చూసామనుకోండి కొంత ఇబ్బంది కలుగుద్ది. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, ఈయన బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఫ్రెష్ కథగా తీసుకోవడం, ఎందుకంటే మార్పులు చేర్పులు చేసి ఉంటారు. అసలు ఆ సినిమా చూశారు కాబట్టి చాలామంది దాన్ని ఊహించుకోకుండా ఇది ఒక కొత్త సినిమాగా చూస్తే అది బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, అది ఇక్కడ ఈ సినిమాలో ఫస్ట్ టైటిల్లో చూసినప్పుడు మనకి అక్కడ ఛోటా బాయ్ అంటే తమ్ముడు వచ్చేసాడు అన్నట్టుగా సల్మాన్ ఖాన్ వస్తాడు. అయితే నిజంగానే చిరంజీవి గారికి సల్మాన్ ఖాన్కి బ్రదర్హుడ్ రిలేషన్షిప్ అయితే ఉంది, కానీ నిజంగా తమ్ముడి కింద యాక్సెప్ట్ చేస్తారంటారు బాలీవుడ్ ఫ్యాన్స్ అంతా? అంటే ఫ్యాన్స్ బాలీవుడ్ ఫ్యాన్స్ ఎట్లా చూస్తారని తెలియదు, కానీ తెలుగు పరంగా చూసుకున్నప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. చిరంజీవి గారు బాలీవుడ్కి కొత్త ఏం కాదు కదా, ఆజిగా గుండరాజు ఆల్రెడీ బాలీవుడ్లో పరిచయమైన హీరోనే, ఎందుకు యాక్సెప్ట్ చేయరు? వయసు పరంగా ఆయన పెద్ద ఆయన, ఎట్లాగో వయసు రీత్యా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, పెద్దవాళ్ళని మనం గౌరవించాల్సిందే. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్కి ఇమేజ్ ఉండొచ్చు కానీ మరి ఆ స్థాయిలోనే తెలుగులో చిరంజీవి గారికి ఇమేజ్ ఉంది కదా, మరి కాబట్టి అది పెద్ద సమస్య కాదు. నేను అనుకోవడం సల్మాన్ ఖాన్ మరి ఫుల్ లెంగ్త్ రోలా లేకపోతే గెస్ట్ అపీరెన్స్ లాగా ఉంటుందా అనేది ఒక సందేహం ఉంది. కొంతవరకు క్యారెక్టర్ ఉండి ఉండొచ్చు. ఓకే, సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా దసరాకి బాగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఫ్యాన్స్ తగ్గ ఫీస్టే అనుకోవచ్చు అంటారు సినిమాని? ఖచ్చితంగా అనుకోవచ్చు, ఎందుకంటే చాలా నిరుత్సాహంతో ఉన్నారు చిరంజీవి గారి ఫ్యాన్స్. ఆచార్య అటర్ఫ్లాప్ అవ్వడంతో చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అలాంటప్పుడు మరి చిరంజీవి గారు ఆ కేర్ తీసుకుంటారు, ఎక్కడ లోపం జరిగింది, మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అనేది ఆయన కేర్ తీసుకుంటారు. అలాగే మోహన్ రాజా గారి మీద నమ్మకం ఉంది. వరుసపెట్టి సినిమాలు ఉన్నాయి, ఈ సినిమా తర్వాత బోళ్ళ శంకర్ ఉంది, తర్వాత వాల్దేరి వీరయ్య ఉంది, వరుసపెట్టి సినిమాలు లైన్లో పెట్టుకున్నారు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్కి మళ్ళీ ఒక ఫీస్ట్ లాగా నేను అనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా దసరాకు వచ్చేటువంటి సినిమా సూపర్ బొనాన్జా కావాలని చెప్పి కోరుకున్నాం సార్. 100% బాలీవుడ్ అండ్ టాలీవుడ్ సూపర్ స్టార్స్ తీసినటువంటిది ఎక్కడ నిరుత్సాహపరచకుండా సూపర్ డూప్ హిట్ అవ్వాలని కోరుకున్నాం. సో ఇదండి థార్ మార్ థక్కర్ మార్. నిజంగా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది థార్ మార్ థక్కర్ మారే.